15 ఏళ్ళు కూడా నిండని బాలికకు 27 సంవత్సరాలు నిండిన యువకునితో జరగబోయే పెళ్లిని అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలు అడ్డుకొని నిలుపుదల చేశారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నందనవనంలో మైనర్ బాలికను ఒక 25 ఏళ్ల యువకునితో వివాహం చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం CDPO లక్ష్మీప్రసన్న, హనుమంతునిపాడు SI శ్రీహరి, సూపర్వైజర్ పార్వతి, గుడి హెల్ప్ సేవా సంస్థ ప్రతినిధులతో కలిసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాలిక మరియు యువకుడి తల్లిదండ్రులను హెచ్చరించి బాల్య వివాహాలు నిషేధిత చట్టం 2006 అవగాహన కల్పించారు. బాల్య వివాహం జరగడం వల్ల బాలికలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన మాతా శిశు మరణాలు పెరిగిపోయే అవకాశం ఉందని, తక్కువ బరువుతో అంగవైకల్యంతో కలిగిన బిడ్డలు పుడతారని, పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని వారికి వివరించారు. అంతేకాకుండా వరుసగా గర్భం ధరించడం వలన గర్భస్రావాలు వంటి సమస్యలు తలెత్తుతాయని CDPO మరియు SI స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇతర సిబ్బంది వారికి అవగాహన కల్పించారు. అధికారులు చెప్పిన విషయాలను నిజమనిపించిందని, బాల్య వివాహం వలన ఇన్ని అనర్థాలు జరుగుతాయని గ్రహించి అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేస్తామని బాలిక మరియు యువకుడి తల్లిదండ్రులు హెచ్ఎంపాడు పోలీస్ స్టేషన్లో CDPO లక్ష్మీప్రసన్న, SI శ్రీహరి ఆధ్వర్యంలో అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు SI శ్రీహరి, CDPO లక్ష్మీప్రసన్న, ICDS సూపర్వైజర్ పార్వతి, పారాలీగల్ వాలంటీర్, ICDS ప్రాజెక్ట్ అసిస్టెంట్ గంధం శామ్యుయల్ గెర్హోమ్, పారాలీగల్ వాలంటీర్ మరియు గుడ్ హెల్ప్ డైరెక్టర్ రమేష్ బాబు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.